హలో ఫ్రెండ్స్, ఈ వీకెండ్ కూడా కొన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు హాలీవుడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కుంఫు పాండా 4 మూవీకి సంబంధించిన రన్ టైమ్ డీటెయిల్ అండ్ రిలీజ్ డేట్ డీటెయిల్ అయితే తెలిసింది. అదేంటంటే ఈ మూవీ యొక్క రన్ టైమ్ 1 అవర్ 24 మినిట్స్గా ఉండబోతుంది. అండ్ అలాగే ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ March 8th థియేటర్స్లోకి రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కిలియన్ మర్ఫీ నటించిన 28 డేస్ లేటర్ అనే ఒక కల్ట్ క్లాసిక్ జాంబీ మూవీ ఉంది. ఎవరికైనా తెలుసా? ఎవరైనా చూడబోతే చూడండి, మూవీ అయితే మస్తు ఉంటుంది. ఈ మూవీకి సీక్వెల్గా 28 వీక్స్ లేటర్ అనే ఒక మూవీ కూడా వచ్చింది. ఆ మూవీలో హీరో మన జెర్మీ రెన్నర్, అంటే మన హాకాయ్. అండ్ ఈ మూవీకి సంబంధించిన థర్డ్ పార్ట్ని తీద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీ నేమ్ వచ్చేసి 28 ఇయర్స్ లేటర్గా ఉండబోతుంది. అండ్ ఈ థర్డ్ పార్ట్లో కూడా కిలియన్ మర్ఫీనే హీరోగా తీసుకుందామని డైరెక్టర్ డానీ బోయల్ అయితే అనుకుంటున్నారంట. యాక్చువల్లీ ఓపెన్ హ్యామర్ తర్వాత కిలియన్ మర్ఫీకి అయితే చాలా ఆఫర్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2కి సంబంధించిన అప్డేట్. ఈ సీజన్ 2 అనేది గేమ్ని బేస్ చేసుకునే ఉండబోతుంది, కానీ గేమ్ యొక్క కంప్లీట్ స్టోరీని ఈ సీజన్లో కవర్ చేయడం లేదు. ఈ సీజన్ 2ని 2 సీజన్స్గా డివైడ్ చేసి గేమ్ యొక్క కంప్లీట్ స్టోరీని చూపించబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్ ఎరిస్ మూవీకి సంబంధించి ఒక క్యాస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో క్యామరన్ మోనగన్ అండ్ సారా డెస్జార్డిన్స్ లీడ్ రోల్స్లో కనిపించబోతున్నారు. అండ్ స్పైడర్మ్యాన్ అక్రాస్ ది స్పైడర్వర్స్ మూవీ 8th August నుంచి వీడియో ఆన్ డిమాండ్లోకి రాబోతుంది. అండ్ అలాగే అమేజింగ్ స్పైడర్మ్యాన్ 2 మూవీ అఫీషియల్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లోకి 11th August నుంచి ప్రీమియర్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ మూవీకి సంబంధించి 3 రీషూట్స్ అయితే జరిగాయి. యాక్చువల్లీ ఈ మూవీ లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఈ రీషూట్స్ వల్ల లేట్ అయింది. ఫస్ట్ స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి ఒక రీషూట్ అయితే చేశారు. ఆ అవుట్పుట్ నచ్చగా తర్వాత మైకెల్ కీటన్ బ్యాట్మెన్కి సంబంధించిన ఒక క్యామియోని షూట్ చేశారు. మళ్ళీ మైకెల్ కీటన్ బ్యాట్మెన్ క్యామియోని తీసేసి దాన్ని రీప్లేస్ చేస్తూ బెనిఫ్లిక్ బ్యాట్మెన్కి సంబంధించిన క్యామియోని రీషూట్ చేశారు. తర్వాత డైరెక్టర్ జేమ్స్ గన్ ఈ క్యామియోస్ అన్నింటిని కట్ చేయించి కొత్త అవుట్పుట్ని రెడీ చేయించారు. తర్వాత ఈ మూవీని టెస్ట్ స్క్రీనింగ్స్కి పంపించగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ మూవీని బ్యాట్మెన్ క్యామియో లేకుండానే రిలీజ్ చేయబోతున్నారు. ఎలాగో స్నైడర్వర్స్ లేదు కాబట్టి ఈ మూవీలో బ్యాట్మెన్ యొక్క క్యామియో అవసరం లేదని డైరెక్టర్ జేమ్స్ గన్ అయితే తెలిపారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గాడ్జిల్లా -1 అనే మూవీ నుంచి ఒక చిన్న ప్రోమో రిలీజ్ అయింది. చాలా మంది ఈ మూవీ మాన్స్టర్ వర్స్ లో ఒక పార్ట్ అని అనుకుంటున్నారు, కానీ ఈ మూవీని జపాన్ కి చెందిన టోహో అనే స్టూడియోస్ వాళ్ళు తీస్తున్నారు. యాక్చువల్లీ గాడ్జిల్లా క్యారెక్టర్ అనేది ఈ టోహో స్టూడియోస్ కి చెందినదే, కానీ లెజెండరీ స్టూడియోస్ వాళ్ళు ఈ క్యారెక్టర్ యొక్క రైట్స్ ని కొనుక్కొని మాన్స్టర్ వర్స్ లో గాడ్జిల్లా మూవీస్ ని తీస్తున్నారు. అండ్ ది నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో జిఐ జో మూవీకి సంబంధించిన ఒక రిఫరెన్స్ ని మీరు గమనించే ఉంటారు. ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్ అయిన లొరెన్జో డి బొనవెంచురా నెక్స్ట్ రాబోయే ట్రాన్స్ఫార్మర్ మూవీలో జిఐ జో క్యారెక్టర్స్ కనబడబోతున్నాయని కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్లీ ఈ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ జిఐ జో క్యారెక్టర్స్ కి కామిక్ బుక్స్ లో ఆల్రెడీ క్రాస్ ఓవర్ అయితే జరిగింది. అండ్ ప్రెసెంట్ ఈ క్రాస్ ఓవర్ ని లైవ్ యాక్షన్ లో తీయబోతున్నామని ఆయన కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ది బాయ్స్ కి స్పిన్ ఆఫ్ సిరీస్ గా రాబోతున్న జెన్వి సిరీస్ అనేది 29 సెప్టెంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ దొంపల దాకా వీళ్ళకి ప్లేస్ దొరకనట్టు పేరు చూడండి ఎక్కడ రాశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టామ్ హోలండ్ స్పైడర్మ్యాన్ కి సంబంధించిన ఆరిజిన్ స్టోరీని చూపించడానికి మార్వెల్ వాళ్ళు స్పైడర్మ్యాన్ ఫ్రెష్ మ్యాన్ ఇయర్ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ ని అనౌన్స్ చేశారు. ప్రెసెంట్ ఈ సిరీస్ కి జపాన్ కి చెందిన పాలిగోన్ అనే యానిమేషన్ కంపెనీ వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ యానిమేషన్ కంపెనీ నుంచి చాలా మంచి మంచి యానిమేటెడ్ మూవీస్ అయితే వచ్చాయి. చూడాలి మరి ఈ స్పైడర్మ్యాన్ ఫ్రెష్ మ్యాన్ ఇయర్ కి ఎలాంటి టైప్ ఆఫ్ యానిమేషన్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డెడ్పూల్ 3 మూవీలో డెడ్పూల్ వేరియంట్ అయిన డాగ్పూల్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ఈ డాగ్పూల్ అనేది డెడ్పూల్ యొక్క వేరియంట్ అన్నమాట. కామిక్స్ లో ఇద్దరు మ్యాడ్ సైంటిస్ట్ కలిసి చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వలన ఆ డాగ్ కి డెడ్పూల్ లాగా హీలింగ్ అబిలిటీస్ అనేవి వస్తాయి. ఆ డాగ్ ని అందరు టార్చర్ చేస్తుంటే డెడ్పూల్ మల్టీవర్సల్ ట్రావెల్ చేసి ఆ డాగ్ ని కాపాడతాడు. యాక్చువల్లీ డెడ్పూల్ 3 మూవీలో డాగ్పూల్ కనిపించబోతుందని వచ్చిన న్యూస్ రూమర్ అయినప్పటికీ ఇది నిజమయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీలో వుల్వరిన్ కి సంబంధించిన కొన్ని వేరియంట్స్ కనిపించబోతున్నాయని కన్ఫర్మ్ అయింది. సో డెడ్పూల్ కి సంబంధించిన వేరియంట్స్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక ఫన్నీ అప్డేట్ ఏంటంటే రీసెంట్ గా జెండాయ నటించిన ఛాలెంజర్స్ అనే ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ లో జెండాయ ఇద్దరుతో కలిసి బంచిక్ చేస్తున్న సీన్ మీరు చూసి ఉంటారు. అండ్ జెండాయ లవర్ అయిన టామ్ హోలండ్ కూడా తనకి ఏమాత్రం తీసిపోనని చెప్పి ఒక సిరీస్ లో నటించాడు. ఆ సిరీస్ పేరే ద క్రౌడెడ్ రూమ్. ఈ సిరీస్ లో టామ్ హోలండ్ కి వెనకమాల బ్యాక్ సైడ్ ఏదో జరుగుతున్న వీడియో అయితే చాలా వైరల్ అయిపోయింది. అండ్ బాలీవుడ్ విషయానికి వస్తే కత్రినా కైఫ్ అండ్ విజయ్ సేతుపతి కలిసి నటించిన మేరీ క్రిస్మస్ మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ మేరీ క్రిస్మస్ మూవీని బద్లాపూర్ అండ్ అందాధూన్ మూవీస్ తీసిన డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ December 15th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే టైగర్ స్ట్రాఫ్ యొక్క గణపత్ మూవీ గ్లిమ్స్ అనేది 28 జూలైన రాబోతుంది. దీని గురించి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసాక నాకైతే ప్రాజెక్ట్ కే పోస్టర్ గుర్తొచ్చింది. ఈ బాలీవుడ్ వాళ్ళు చివరికి పోస్టర్ కూడా కాపీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్పై యూనివర్స్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే తెలిసింది. ఈ స్పై యూనివర్స్ లో రాబోయే టైగర్ వర్సెస్ పఠాన్ మూవీ డైరెక్ట్ గా War 2 మూవీకి కంటిన్యూషన్ గా ఉండబోతుందంట. అంటే War 2 మూవీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వలన టైగర్ కి మరియు పఠాన్ కి ఫైట్ జరుగుతుందంట. War 2 మూవీ యొక్క షూటింగ్ నవంబర్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ అలాగే టైగర్ వర్సెస్ పఠాన్ మూవీ యొక్క షూటింగ్
నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో స్టార్ట్ కాబోతుంది. ఈ టూ మూవీస్ ని నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మన తెలుగు అప్డేట్ విషయానికి వస్తే కొన్ని ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటంటే తెలుగు హర్రర్ మూవీ అయిన అశ్విన్స్ మూవీ నెట్ఫ్లిక్స్ లో 20th July నుంచి ప్రీమియర్ కాబోతుంది. అండ్ తెలుగు డబ్బుడు తమిళ మూవీ అయిన నాయకుడు మూవీ 27th July నెట్ఫ్లిక్స్ లో ప్రీమియర్ కాబోతుంది. అండ్ తెలుగు మూవీ అయిన సామాజ వర్గమున ఆహాలో 28th July నుంచి ప్రీమియర్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విజయ్ దేవరకొండ గారి 13th మూవీలో మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ సెకండ్ హీరోయిన్ గా చేయబోతున్నారని కన్ఫర్మ్ అయింది. అండ్ అలాగే గుంటూరు కారం మూవీలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతున్నారని ఆవిడే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి RC16 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు అండ్ డిఓపిగా రత్నవేలు గారు కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే దేవరా మూవీలో అల్లు అర్జున్ గారి డాటర్ అయిన అల్లు అర్హ ఒక ఇంపార్టెంట్ క్యామెరా రోల్ ని చేయబోతున్నారని న్యూస్ తెలిసింది. అల్లు అర్హ యాక్టింగ్ స్కిల్స్ ని మనం శాకుంతలం మూవీలోనే చూసాం. తను ఈ వయసులోనే చాలా బాగా యాక్ట్ చేస్తోంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే NTR 31 మూవీ అనేది పోస్ట్పోన్ కాబోతుంది. ఎందుకంటే ప్రెసెంట్ NTR అన్న దేవరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తర్వాత నవంబర్ నుంచి War 2 మూవీలో జాయిన్ కాబోతున్నారు. అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారు Salaar 2 సంబంధించిన కొంత పోర్షన్ ఆఫ్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ప్రశాంత్ నీల్ గారు నెక్స్ట్ ఇయర్ లో Salaar 2 మూవీని కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో NTR అండ్ ప్రశాంత్ నీల్ బిజీగా ఉండడం వల్ల NTR 31 అనేది పోస్ట్పోన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సూర్య గారి ద మోస్ట్ అవైటెడ్ కంగువా మూవీ గ్లిమ్స్ అనేది 23rd July రాబోతుంది. గెట్ రెడీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సలార్ మూవీ అనేది ఓవర్సీస్ లో 5000 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది. ఒక్క నార్త్ అమెరికాలోనే 1979 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమా ఓవర్సీస్ లో ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇది సలార్ మాస్ ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ డేనే 500 crore కలెక్ట్ చేసే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. అండ్ ప్రాజెక్ట్ కే గ్లిమ్స్ కూడా వచ్చేసింది. బాబోయ్ అసలు మామూలుగా లేదు, హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ప్రభాస్ అనే ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. సో దాట్ బీయింగ్ సెట్ ఈ వీడియోని ఇక్కడే ర్యాప్ అప్ చేద్దాం. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ వర్స్ తెలుగు ఫర్ మోర్ మూవీ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.